అందరికీ నమస్కారం. ఈరోజు 13/6/2018 బుధవారం రోజునటువంటి పంచాంగ వివరణ. ఈరోజు శ్రీ విలంబి నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసము, కృష్ణపక్షము, అమావాస్య, రాత్రి 1:11 వరకు ఉండి తదుపరి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది, పాఠ్యము కూడా ప్రారంభమవుతోంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం మధ్యాహ్నం అనగా 4:40 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు అమృత ఘడియలు పగలు అనగా మధ్యాహ్నం 1:47 నుంచి 3:13 వరకు, దుర్ముహూర్తము ఉదయం 11:50 నుంచి 12:42 వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 9:39 నుంచి 11:05 వరకు వ్యాప్తిగా ఉన్న విషయాన్ని గుర్తించండి. ఈరోజు వర్జము ఉదయం 9:27 నుంచి ఉదయం 10:54 వరకు, తిరిగి రాత్రి 9:39 నుంచి 11:05 వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12:07 నుంచి 1:44 వ్యాప్తిగా ఉన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని కూడా సమీకరణ చేసుకుని మీ శుభమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.